పొన్నాగపూలు తరువాయి భాగానికి స్వాగతం. ఈ అందమైన పల్లెటూరి కథ చాలా చక్కగా ప్రజెంట్ చేశారు యార్లగడ్డ సరోజినీదేవి గారు. పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, మేనరికాలు, ఇవన్నీ పిల్లిళ్ళు ఇవన్నీ వింటుంటే ఆ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. కథలోకి వెళ్ళిపోదాం. నాకేమీ లేదుగా అన్నయ్య, నన్ను ఈ మేడ బ్యాంకులోని డబ్బంతా నీ పేరునే ఉన్నది, నాది ఎలా అవుతుంది? కట్నంగా తెచ్చేదే కదా నాకు మిగిలేది. ఏమీ తేలేని దాన్ని కట్టుకుని జీవితాంతం పోషించమనా నీ ఉద్దేశం? భాస్కరం, ఏమిటా తేలిక మాటలు? అమ్మాయి కట్నంగా తెచ్చే డబ్బే ముఖ్యమనుకోవటంలో అర్థం లేదు. కట్నం తేలేని అమ్మాయిని జీవితాంతం పోషించాలనుకోవటం కంటే జీవితాంతం సుఖసంతోషాలతో పిల్లలతో కళకళలాడుతూ కాపురం చేసుకోవాలనుకోవటంలోనే జీవిత పరమార్థముంది. నువ్వింకా బాధ్యతలంటూ ఏమిటో తెలియని వాడివి. క్లబ్బులు, అర్థం లేని స్నేహాలు నీ వ్యక్తిత్వాన్ని నశింపజేస్తున్నాయి. నీ దుడుకు స్వభావాన్ని తగ్గించుకోవాలి మరి. భాస్కరం తిరిగి ఆలోచనల్లో పడ్డాడు. అతని దృష్టి ఎంతసేపు డబ్బు మీదనే. డబ్బు లేనిదే ఏ కోరిక తీరదు. ఆ డబ్బుతోనే స్వర్గ సౌఖ్యాలు కొనుక్కోవచ్చుననుకుంటున్నాడు. రాజగోపాలానికి భాస్కరం మనస్తత్వం ఇది అనేది అర్థమైనా పెళ్లికి అంగీకరించడంతో మిగతా విషయాలను అంతగా తీసుకోలేదు. పట్టుబడితే అది తీరే వరకు ఆ పట్టుని వదలడని తెలుసు. కోపం ముందుండి మాట తర్వాత వస్తుందని తెలుసు. ఇవన్నీ కమల సర్దుకోగలదన్న ఆశ ఉంది. అన్నయ్య, నాదొక్క షరతు అన్నాడు భాస్కరం నెమ్మదిగా. ఏమిటది? ప్రశ్నార్థకంగా తమ్ముడు వంక చూశాడు. కట్నంగా ఇచ్చే డబ్బు మాత్రం నాకే చెందాలి. షాపుని ఇంకా అభివృద్ధికి తేవాలి. తేవాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులానిదే ఏదీ జరగదు కదా. నువ్వు నిజంగా షాపుని అభివృద్ధి చేసుకోవాలని ఉంటే కమల తెచ్చే కట్నం డబ్బుతోనే చెయ్యాలని ఏమున్నది? నీకు నిజంగా అలాంటి పట్టుదల ఉంటే నీకెంత కావాలంటే అంత ఇస్తాను, సరేనా? నీకెందుకులే అన్నయ్య, ఆ డబ్బు నాకు చెందితేనే తప్ప నేను ఈ పెళ్లికి అంగీకరించను, స్పష్టంగా చెప్పేశాడు భాస్కరం. కాదంటే ఇప్పుడు ఈ పెళ్లి వద్దంటాడని భయంతో అన్ని విషయాలకు తల పంకిచ్చాడు రాజగోపాలం. చౌదరిని చూడగానే రాజగోపాలానికి నోట మాట రాలేదు. ఆయన రాజసం టీవి ఆశ్చర్యం కలిగించింది. పల్లెటూరులో కూడా పెద్ద కుటుంబీకులు ఉన్నందుకు సంతోషించాడు. తన బిడ్డలను ఇంకెంత టీవీతో అణకువగా పెంచి ఉంటాడని అనుకున్నాడు. సంబంధం విషయం చెప్పగానే రాజగోపాలం చప్పున అంగీకరించాడు. ఆ కుటుంబం మర్యాద గురించి కూడా అవధాని చెప్పటంతో ఎలాగైనా ఆ సంబంధాన్ని ఖాయపరచుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. భాస్కర్ అనేది సమస్య అనుకున్నాడు, కానీ అది అంత సమస్యగా కనిపించలేదు. చివరికి తమ్ముడికి డబ్బు వ్యామోహంతో పాటు అమ్మాయిల వ్యామోహం కూడా ఉందని తెలిసినా మందలించడానికి తనంతటి వాడయ్యాడు. ఏమన్నా అంటే, మిలిటరీ మ్యాన్వి, బ్రహ్మచారివి, నీకేం తెలుస్తుంది వయసులోని మజ అంటాడని మౌనం వహించాడు. త్వరగా పెళ్లి చేసేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని తొందరపడటం అవధాని గారి పుణ్యమా అంటూ చౌదరి గారి సంబంధం ఖాయమవడటం, ఇక లగ్నాలే కదా అన్న సంతృప్తి పడ్డాడు. అన్నదమ్ములిద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. ఇంతలో అవధాని వెంట లోపలికి వస్తున్న చౌదరి గారిని చూస్తూనే చిరునవ్వుతో కర్రల ఆధారంతో లేచి ఎదురు వెళ్ళాడు. మాటల్లోనే వచ్చేశారు మామగారు. అప్పుడే మీ గురించి, ఇప్పుడే మీ తమ్ముడు భాస్కరం నేను అనుకుంటున్నాం. రండి రండి, కూర్చోండి. హడావుడి పడిపోతూ సోఫాలు చూపించాడు రాజగోపాలం. మేము వచ్చే వేళకి భాస్కరం బాబు ఇంటి వద్దనే ఉండటం శుభసూచకం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని భాస్కరాన్ని దీవించుతూనే సోఫాలో కూర్చున్నాడు అవధాని. చౌదరి ఆప్యాయంగా పరిశీలనగా భాస్కరాన్ని చూస్తూనే సోఫాలో కూర్చున్నాడు. మీరు వస్తారని షాపుకు వెళ్ళనీయకుండా ఉంచాను. ఇక్కడే ఒక్కడే ఉండటం వల్ల అన్నీ తనే చూసుకోవడం కష్టంగానే ఉంటోంది. గుమస్తాలను పెట్టుకుంటే వాళ్ళు తిన్నగా మిగిలిందే మనకి అన్నాడు రాజగోపాలం. అవునండి, ఇవాళ్టి రోజులను బట్టి ఎవరికి వాళ్ళు చేసుకోవటమే మార్గం. ఏమంటారు చౌదరి గారు అని అడిగాడు అవధాని. నిజమేనండి అన్నాడు చౌదరి హారుడు అలంకరించిన ఫ్యాషన్ అలంకారాలను చూస్తూ. ఈరోజు నవమి, శుక్రవారం. అమ్మాయిని మీరు చూడనవసరం లేదన్నారు అని ఫోటో తీసుకువచ్చాను. చూడండి రాజగోపాలం గారు అంటూ
పంచాంగంలో నుంచి కమల ఫోటోను తీసి ఇచ్చాడు అవధాని. ఆ ఫోటోని ఓ నిమిషం చూసిన రాజగోపాలం తిరిగి భాస్కరం చేతికిచ్చాడు. భాస్కరం కూడా ఒక్క క్షణం చూసి ఆ ఫోటోను అక్కడున్న టీపాయ్ మీద ఉంచి లోపలికి వెళ్ళిపోయాడు. తన మేరీ కంటే శాలిని కంటే అందమైనది ఏమీ కాదు, ఇల్లాలు అవసరం కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు భాస్కరం. ఫోటో చూసి మీరేమీ మాట్లాడలేదేమండి అనుమానంగా ప్రశ్నించాడు అవధాని నవ్వుతూ. ఆడపిల్లల గురించి నేనేమంటాను చెప్పండి అవధాని గారు. చూడకముందు అమ్మాయి నచ్చింది, చూసిన తర్వాత కూడా అమ్మాయి నచ్చినట్లే కదా, మంచి ముహూర్తం చూడటం మీదే ఆలస్యం, ఏమంటారు మామగారు? చౌదరి వంక చూస్తూ అన్నాడు రాజగోపాలం. అలాగే బాబు, అంతా మీదయ్య, ఆనందంతో తప్పిప్పైపోయాడు చౌదరి. దయదే ఉంది మామగారు, అమ్మాయిని ఇవ్వటం మీ ధర్మమైతే స్వీకరించి బాధ్యత వహించటం మా ధర్మం కదా. నేనా ఒక కాలు లేనివాడిని, ఇంట్లో ఆడదిక్కు లేక ఎంతకాలమని ఉండగలను చెప్పండి అన్నాడు చౌదరి వంక చూస్తూ. మీరు కావాలని అవిటితనం తెచ్చుకోలేదుగా రాజగోపాలం గారు, మాతృదేశానికి మీరు చేసిన అసమాన సేవ, ప్రాణాన్ని కూడా తెగించి పోరాడిన మీరు, కాలు పోగొట్టుకున్నది మీకోసం కాదు రాజగోపాలం గారు, మీ సేవలు భారతదేశం తరఫున అందుకున్న బంగ్లాదేశ్ ధన్యచరితమైంది అవధాని స్తోత్రం చేశాడు. రాజగోపాలం చిరుమందహాసం చేశాడు. చౌదరి దృష్టి అంతా ఆ మేడ మీద, బ్యాంకులో నిల్వ ఉన్న డబ్బు మీదనే ఉండిపోయింది. తన బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు, పంచుకుని పట్టుకుపోయారు వారు కానీ ఆడిపోసుకుని అత్త ఆడబిడ్డలు కానీ లేకపోవటం, అందున బస్తీ జీవితం, తాను కమలకి ఇలాంటి సంబంధమే చేయాలనుకున్నాడు, అలాగే కుదిరింది. మట్టి పిసుక్కునే ఆ సత్యానికి చెయ్యమని చలమయ్య వచ్చి అడిగాడు. తను ఎలా చేస్తాననుకున్నాడు, 4 ఎకరాలు సంపాదించినంత మాత్రాన అంతస్తు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? చదువుకునేవాడికిచ్చి చెయ్యాలని ఉందని చెప్పాడు తను. తను కోరుకున్నవన్నీ భాస్కరంలో ఉన్నందుకు సంతోషించాడు. దానికి తోడు ఒడ్డు పొడుగు ఉన్న భాస్కరం, పసిమిఛాయతో మెరిసిపోతున్న భాస్కరం కమలకి సరియైన జోడీ అనుకున్నాడు. అందుకే ఉన్న పరిస్థితిలో 10,000 ఇవ్వగలిగే శక్తి లేకపోయినా ముందు ఆ మూడు ముళ్ళు పడిపోతే కట్నం సమస్య అంతగా ఉండదు. పెళ్లి ఖర్చులకే తను వెతుక్కోవాలి, శేషావతారమే ఎక్కువ వడ్డీ కాసిపడి ఇవ్వాలి. ఎందుకైనా మంచిదని ముందే చెప్పి ఉంచాడు డబ్బు సంగతి. లోగడ ఇవ్వవలసిన దానికి జప్తు పెట్టించి ఉంచాడు. పొలం అమ్మి కడతానన్నాడు, జప్తుని వేలానికి తీసుకురాకుండా అలా ఉంచాడు. ఏదైనా హామీ ఉంటేనే తప్ప నోటు మీద డబ్బు ఇవ్వనన్నాడు. అందుకని ఉంటున్న ఇల్లు తనఖా పెట్టి డబ్బు తీసుకోవాలి. పరిస్థితులు బాగుండి అల్లుడు మంచివాడైతే ఈ అప్పుల నుండి తను విముక్తి కాగలడు, నెమ్మదిగా అల్లుడికి అప్పు తీర్చుకోగలడు. అయిన వాళ్ళకైతే తొందర ఉండదు, వడ్డీ ఇవ్వనవసరం ఉండదు. ఇంత లోతుగా ఆలోచించే ఈ సంబంధానికి వచ్చాడు కానీ కట్నం 10,000, ఖర్చుకో 5,000, డబ్బు చేతిలో ఉండి కాదు. ఎంతైనా అప్పు పుడుతుందన్న ధీమ, కమల సుఖపడుతుందన్న ఆశ, మంచి లగ్నం చూడమంటారా? ఆ ఇద్దరిని ఉద్దేశించి ప్రశ్నించాడు అవధాని పంచాంగం పేజీలు తిరగవేస్తూ. మీ పని మీరు కానివ్వండి అన్నారు ఇద్దరూను. దశమి లక్ష్మీవారం రాత్రి 9 గంటలకు బ్రహ్మాండమైన ముహూర్తం ఉన్నది, వధూవరుల పేరు ఫలాడికి కూడా నిర్విఘ్నంగా సరిపోతుంది, ఏమంటారు అని అడిగాడు అవధాని. ఆ ముహూర్తం మంచిదైతే అదే స్థిరపరచండి, ఏమంటారు మామగారు అని అడిగాడు రాజగోపాలం చౌదరి వంక చూస్తూ. అవధాని గారు, ఆ లగ్నమే ఖాయపరచండి చౌదరి అన్నాడు. శుభస్య శీఘ్రం అంటూ ఆ లగ్నపు తేదీని రోజు గంటలు నిమిషాలతో సహా తెల్ల కాగితం మీద రాసి తన సంచిలో నుంచే పసుపు కుంకుమ పొట్లాలను తీసి ఆ కాగితానికి రాసి ఇద్దరి మధ్య ఉంచాడు. నాయర్తో తెప్పించిన అరటి పళ్లను ఆ లగ్నపత్రిక మీద పెట్టి ఒకరికొకరు ఇచ్చుకున్నారు చిరునవ్వులతో. ఆ తర్వాత ముగ్గురికి కాఫీలు తీసుకువచ్చి ఇచ్చాడు నాయర్. ఆ రాత్రికి భోజనాలకి ఉండమని చౌదరిని ఎంతగానో బలవంతం చేశాడు రాజగోపాలం. ఇంకా తరచూ వస్తూనే ఉంటాం కదండి, అప్పుడిక ఎలాగూ తప్పదు, ఇప్పటికి నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు చౌదరి. మీ ఇష్టం అన్నాడు రాజగోపాలం. ఇంకేమీ అనలేక సెలవు తీసుకుని వెళ్ళబోయిన చౌదరి ఆగి, భాస్కరం గారు లేరా అని అడిగాడు అటూ ఇటూ చూస్తూ. చిన్నవాడిని గారు అనకూడదు మామగారు, భాస్కరం అంటే చాలు, షాపుకు వెళ్ళినట్టున్నాడు అన్నాడు రాజగోపాలం. ఈసారి వచ్చినప్పుడు కలుసుకుంటాను, అడిగానని చెప్పండి అన్నాడు చౌదరి సంతృప్తిగా. తప్పకుండా, మీరు ఆ పట్టణవాసంలో పుట్టి పెరిగినవారు, మేము పల్లెటూరు వాళ్ళమైనా మీ అతిథి మర్యాదలకు ఎలాంటి లోపం రానివ్వకుండా చూడగలం. మాకు తెలియకుండా ఏమైనా లోపాలు జరిగితే మనస్ఫూర్తిగా క్షమించాలి రాజగోపాలం గారు అన్నాడు చౌదరి. ముందే అస్త్రం వదిలాడు, ఎంతకైనా మంచిదని.
ఎంత మేము పట్నం వాళ్ళమైనా మంచి చెడుగులు కష్టసుఖాలు మాకు తెలుసండి. మీరు ఆ విషయంలో ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఆ రోజు సాయంత్రానికే ముఖ్యమైన బంధుత్వ మంత్రులతో పెళ్లికి ఒక తరలి వస్తాం. మహా వస్తే ఓ 25 మంది కంటే ఎక్కువ రాము. మీ ఇష్టం వచ్చినంత మందిని తీసుకురండి. అతిథి మర్యాదలకి ఏమీ లోటు చేయను అన్నాడు చౌదరి. రాజగోపాలం చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. సెలవు తీసుకుని అవధాని చౌదరి బయటికి వెళ్ళిపోయారు. రాజగోపాలం లోపలికి వచ్చి సోఫాలో కూర్చునేసరికి భాస్కరం లోపల నుంచి వచ్చాడు. అరే, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? చౌదరి గారు అడిగితే షాప్కి వెళ్ళావని చెప్పాను. ఆయన నిన్ను చూడాలని షాప్కి వెళితే నా మాట అబద్ధమవుతుందే, నొచ్చుకున్నాడు రాజగోపాలం. 1000 అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయాలంటారు, అందులో ఇది ఒకటనుకో అన్నయ్య అన్నాడు భాస్కరం నవ్వుతూ. తమ్ముడు నవ్వు చూసి చాలా కాలమైంది. తనకు ఇంటివాడిని అవుతున్నాడని సంతోషం కావచ్చు అనుకున్నాడు. కట్నం డబ్బు పెళ్లి దగ్గర ఇస్తానన్నారా లేక తర్వాత పంపుతారన్నారా అన్నయ్య అని అడిగాడు భాస్కరం. ఆ సంగతి గురించి చౌదరి గారేమీ అనలేదు. అనకపోయినా మాట తప్పరుగా, ఆ ఇచ్చేదేదో ముందే ఇచ్చి పంపమన్నానని చౌదరి గారికి కబురు చేయన్నయ్య. ఆ డబ్బు ఏం చేశావని ప్రశ్నించే హక్కు వారికి లేదన్నానని కూడా చెప్పటం మంచిది. అంత ఖచ్చితంగా వరకట్నం ముందుగానే అడిగి తీసుకోవటం అంత మంచిది కాదు, మంచి పద్ధతి కూడా కాదు. కేవలం మనం డబ్బు కోసమే కక్కుర్తి పడుతున్నామని అనుకోకూడదు. నీకు ఇప్పుడు డబ్బు లేకపోతే కదా అనునయంగా అన్నాడు. నీ అభిప్రాయాలకి ఏమి అన్నయ్య, నాకు ఆ డబ్బుతో చాలా పని ఉంది. ఇందులో నాకు ఎలాంటి సలహా ఇవ్వనవసరం లేదు. పెళ్లి చేసుకోమన్నావు, సరేనని ఒప్పుకున్నాను. డబ్బు కోసం కాకపోతే ఆ పల్లెటూరి కప్పిలాయని మరెవరు చేసుకుంటారు? నేను ఇలా అన్నానని వారికి కబురు చేయవలసిందే. జవాబుకైనా ఎదురు చూడకుండా భాస్కరం బయటికి వెళ్ళిపోయాడు. సత్యం కరణం గారింటికి వచ్చేసరికి ఆయన లేడని ఇంట్లోని ఆడంగులు చెప్పేసరికి మున్సబు గారింటికి వచ్చాడు. వరండా అరుగు మీద ఎప్పుడూ చాప పరిచి ఉంటుంది. చెప్పులు చప్పుడు విన నారాయణరావు ఎవరు అంటూ బయటకు వచ్చి, ఓ నువ్వా సత్యం, వచ్చి కూర్చో, ఏమిటిలా వేళకాని వేళ వచ్చావు అంటూనే చాప మీద కూర్చున్నాడు. శిస్తు కట్టాలని వచ్చాను. ఎంతైంది బాబాయ్? చూసి చెప్తే కట్టేస్తాను. నాకు తీరుబడి లేకపోయింది, ఇప్పటికే ఆలస్యమైంది. మా నాన్న గొడవ చేస్తుంటే ఇలా వచ్చాను. కబురు చేయటమే ఆలస్యం, వచ్చి శిస్తు కట్టేవాడివి నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు ఈ గ్రామానికి అంతాను. పోయినా మీ మామయ్య శిస్తు కట్టనే లేదు. పోనీలే అని నేను సర్దుబాటు చేశాను. ఇంతవరకు ఆ డబ్బు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కబులు చేసినా అదిగో ఇదిగో అని సమాధానం చెప్పి పంపించేస్తున్నాడు. ఇంకా ఈ ఫసలీకి కూడా శిస్తు కట్టలేదు అన్నాడు నారాయణరావు నిష్ఠూరంగా. మామయ్యకి డబ్బు అంది ఉండదు అన్నాడు సత్యం. అందకపోవడానికి డబ్బులు చెట్టు ఏమైనా ఆకాశమంత ఎత్తు ఉందా ఏమిటి? అలాగే అడిగి అడిగి ఊరుకుంటారని ఎత్తులు. కమల పెళ్లి ఖాయపరుచుకుని వచ్చాడట, 10,000 వడ్డీకి ఇవ్వాలట. నా దగ్గర ఎక్కడ ఉన్నది ఇచ్చేందుకు? అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా ఇచ్చి ఇప్పుడు చేతిలో ఏగాని లేకుండా చేసుకున్నాను విసుగ్గా అన్నాడు. మీరు ఇచ్చింది వడ్డీకే కదా, అసలు వడ్డీ రెండు ఒకేసారి వస్తాయిగా బాబాయ్. అంటే మీ మామయ్య అడిగిన 10,000 ఇవ్వమనా నీ ఉద్దేశం? చేయబదులుగా కాదుగా, వడ్డీగా ఇచ్చేది. అందుకని అంటున్నాను బాబాయ్, ఆయనకి ఇచ్చే బదులు అలా ఎనపెట్లో ఉంచుకోవడమే మంచిది. చౌదరికి ఇస్తే తిరిగి సవ్యంగా ఇస్తాడన్న నమ్మకం లేదు. కోర్టులకు ఎక్కే వరకు మీ మావయ్య నుంచి పైసా తీసుకోలేం. ఆ శేషావతారానికి నేను కూడా చెప్పి చౌదరికి డబ్బింపించితే సవ్యంగా ఇచ్చాడా? ఆస్తిని జప్తు పెట్టే వరకు ఆ మనిషిలో కదలిక లేదయ్యే. ఎందుకు వచ్చిన పేడా చెప్పు. ఆ సంగతి మా మావయ్యని అడిగితే జవాబు చెప్తాడు, కానీ నన్ను అడిగితే నేనేం చెప్పగలను? నారాయణరావు మీద కోపంగా ఉన్నా పైకి శాంతంగానే ఉన్నాడు సత్యం. నాకు తెలియక అడుగుతాను సత్యం, అప్పు చేసి పప్పు కూడు అన్నట్లు తనకున్న ఆస్తి ఎంత? దానికి మించిన అప్పు ఉన్నది కదా, 10,000 కట్నమా ఇచ్చేది? మన స్తోమత చూసుకోవద్దు. ఆ సంగతి మా మావయ్యకు తెలుసులేండి అన్నాడు పెడసరంగా. తెలిస్తే ఇలా చేస్తాడా? వడ్డీ ఎక్కువ ఇస్తారని ఆశపెట్టి ఎవరి నెత్తిమీదో చేతులు పెట్టి ఆ 10,000 సంపాదించాడు. 4,000 ఖర్చు పెట్టి దర్జాగా పెళ్లి జరిపిస్తాడు. 4,000 తన పేకాటకు, ఇంకా 2,000 కోర్టుల చుట్టూ తిరగటానికి. ఇంకా అప్పు ఇచ్చిన వాడు కోర్టుకు ఎక్కించే వసూలు చేయలేడు. మా మామయ్య కంటే ముందు మీరే ఎస్టిమేట్ చేసి చెప్పేస్తున్నారే, చాలా బాగుంది బాబాయ్. ఇంతకీ నేను వచ్చిన పనేమిటో మర్చిపోయినట్టున్నారు కోపంగా అన్నాడు సత్యం. మర్చిపోలేదు, మాట వెంట మాట వచ్చింది కాబట్టి అన్నాను. ఏది డబ్బు? 180 రూపాయల 60 పైసలు అని బిల్లు బుక్కు చూసి చెప్పాడు.
సజ్జన్ జేబులో నుంచి 190 రూపాయలు తీసిచ్చాడు. అరే, నా దగ్గర చిల్లర లేదే, ఎలా అంటూనే జేబులు తడుముకున్నాడు నారాయణరావు. తర్వాత పంపండి అని రసీదు తీసుకున్న సత్యం, సుబ్బారావు లేడా బాబాయ్ అని అడిగాడు లేచి నిలబడుతూ. ఊరంబట బలాదూరు తిరగటమేగా వాడి పని. వాడి సంగతి నీకు తెలియక నాకు తెలుస్తుందా సత్యం? వాడు నీశిష్యుడయ్యే, ఇవాళ కలవలేదు బాబాయ్. ఉన్నాడా లేక ఏదైనా ఊరు వెళ్ళాడా? ఊరు లేదు, చట్టుబండలు లేదు. 25 రూపాయలు అడిగాడు. లేదన్నానని అసలు ఇంటికే రాలేదు. పృద్దుడి నుంచిను చదువుకోరా అంటే ఒళ్ళు వంగలేదు. సంపాదించడం చేత కాదు, కానీ ఖర్చు పెట్టడం బాగా తెలుసు. మీరే అలా అంటే ఎలా బాబాయ్? బయట తిరిగే వాళ్ళకి ఏవేవో చిన్న ఖర్చులుంటాయి. ఉంటాయి, ఎందుకుండవు. ఖర్చు పెట్టుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు సంపాదించుకోవటం కూడా చేత కావాలి. అప్పుడప్పుడు చెప్పుకోవాలి బాబాయ్. నచ్చ చెప్పుకునేందుకు చిన్నపిల్లవాడా ఏమిటి? నీకెదురు చెప్పమన్నారు, నీకెవరు అన్నది చెప్పమన్నారు చెప్పు. పొలం ఇల్లు తప్ప మరో జాస నీకున్నదా? అంతో ఇంతో ఊరికే ఉపకారం చేస్తున్నావు కానీ మా అప్పాయిలాగా తిరి ఊరి మీద పడికి తిరగటం లేదే. నీలాంటి కొడుకును కన్న మీ నాన్న నిజంగా అదృష్టవంతుడు. సుబ్బారావు లాంటి అప్రయోజకుడిని కన్న నేను ఎంత దురదృష్టవంతుడినో చూస్తున్నావుగా. తను ఉన్నంతసేపు మున్సబు అలాగే మాట్లాడతాడని సత్యం లేచి ఇంటికి వస్తుంటే దారిలో సుబ్బారావు ఎదురయ్యాడు. ఇంటికి వెళ్ళావా అడిగాడు సత్యం. ఉదయం నుంచి నువ్వు కనిపించలేదని నిన్ను వెతుక్కుంటూ నేను వస్తున్నాను. ఏమైనా పని ఉన్నదా అని అడిగాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అలా చెరువుగట్టు మీదకి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ సత్యం ముందుకు నడుస్తుంటే సుబ్బారావు అనుసరించాడు. ఇద్దరు చెరువుగట్టు మీద ఎవరూ లేని చోట కూర్చున్నారు. సుబ్బారావుతో ఎలా చెప్పాలా, ఎలా చెప్పి ఆచరణలో పెట్టించాలా అని ఆలోచిస్తున్నాడు సత్యం. కమల వివాహానికి లగ్నం పెట్టుకుని వచ్చాడు బాబాయ్. ఆ విషయం ఏమైనా మాట్లాడేందుకు పిలిచి ఉంటాడు. సత్యాన్ని కాదని బయట సంబంధం ఖాయపరిచి పెళ్ళి ఎలా చేస్తాడో చూడాలి. ఇలా ఎవరి ఆలోచనలో వారున్నారు? ఇద్దరు ఎవరు ముందు మాట్లాడాలి అన్న సందేహంలో నిశ్శబ్దంగా ఉన్నారు. ఏమిటో, మాట్లాడాలని పిలిచావు? ముందు సుబ్బారావే అడిగాడు. ఉదయం నుండి ఇంటికి వెళ్ళలేదట. ఎందుకని? జేబులో పైసా లేదు. మా నాన్నను 25 రూపాయలు అడిగితే నానా మాటలు అన్నాడు, అందుకే వెళ్ళలేదు. పెద్దవాళ్ళు ఏదో అంటూ ఉంటారు, అంత మాత్రానికే బాధపడితే ఎలా సుబ్బారావు? చదువుకునే రోజుల్లో చదివించలేకపోయాడు మా నాన్న. 6 మైళ్ళు నడిచి వెళ్ళమన్నాడు, కానీ ఓ సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనివ్వమంటే నీకు ఇష్టమైతే చదువు లేదా మానే సైకిల్ కొనిపెట్టలేకపోయాడు. నాకు కోపం వచ్చి అసలు హై స్కూల్ చదువు 6వ క్లాసులోనే ఆపేశాను. ఖర్చులకి కావాలంటే సంపాదించుకోమంటాడు కానీ పైసా ఇవ్వడు. ఎంతకాలమని ఓర్చుకునేది చెప్పు. మా అమ్మ మజ్జిగ అమ్ముకుని పాలు అమ్మిన డబ్బులుంటే అప్పుడప్పుడు ఇచ్చేది. గేదెలు ఎండిపోవడంతో ఆ డబ్బు కూడా ఇవ్వలేకపోతోంది. ఇంట్లో వాడకానికి మా నాన్న చేతిలో నుంచే ఆమెకు డబ్బు రావాలి. ఆ డబ్బులు నాకేమైనా ఇస్తుందేమోనని వేటికి వేటికి కావాల్సింది అడిగి మరీ ఇస్తారు. వడ్డీలకు చక్రవడ్డీలు కట్టి మరీ వసూలు చేసి సంపాదిస్తున్నాడు. ఎవరికోసం? సుబ్బారావు ఆవేశంగా అన్నాడు. ఎవరికోసమో అయితే ఎంతకింత కష్టపడతాడు మీ నాన్న? మీకోసమే అన్నాడు సత్యం. నా కోసమైతే నేను అడిగింది ఏ ఒక్కటే ఆయన తీర్చలేకపోయారు. ఆనాడు 100 రూపాయలతో సైకిల్ కొనిచ్చినట్లయితే నేను అందరిలాగే చదువుకునేవాడిని అయ్యేవాడిని కదా. నాకోసం కాదు, తను చస్తూ మూటను భుజాన పెట్టుకుని మరీ తీసుకెళ్తాడు. ఆవేశంతో సుబ్బారావు కంఠం వడికింది. చచా, అవేం మాటలరా, పెద్దవాళ్ళను గౌరవించడం నేర్చుకోవాలరా. మీ నాన్న డబ్బు లేదన్నంత మాత్రాన ఇంత బాధపడాలా? నన్ను అడిగితే నేను ఇవ్వను? నీ దగ్గర ఇప్పటికే అడపాదడపా నీ దగ్గర చాలా డబ్బు తీసుకుని వాడుకున్నానే కానీ తిరిగి ఇవ్వలేకపోయాను. స్నేహాన్ని ఉపయోగించుకోవటం అంటే ఇలా కాదని నాకు తెలుసురా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్లు పథకం ఆలోచించాను. ఏమిట్రా అది? తొందరగా అడిగాడు సుబ్బారావు. మన ఊళ్ళో వేసవి వచ్చిందంటే ఇసుక రోడ్డున 4 మైళ్ళు నడిచి వెళితే కానీ పట్నం రాదు. అందరికీ ఎడ్ల బండ్లు ఉండొద్దు. ఎండకి ఆ ఇసుకలో నడవలేక కొన్ని పనులు మానుకుంటున్నారు. అయితే సత్యం చెప్పేది ఏమిటో, దేని గురించో సుబ్బారావుకి ఎంతమాత్రమూ అర్థం కాలేదు. నే చెప్పేది విను, ఆ తర్వాత నీకున్న సందేహాలేమిటో అడుగు, అప్పుడు చెప్తాను సరేనా? మధ్యలో అడ్డు రాకూడదు. అలాగే అలాగే చెప్పు అన్నాడు సుబ్బారావు. అత్తె సైకిల్ షాపు పెడితే మన గ్రామానికి కొంత మేలు చేసిన వాడివి కాగలవు. 25 రూపాయలు అడిగితేనే ఇవ్వని మా నాన్న సైకిల్ కొనుక్కునేందుకు అంత డబ్బిస్తాడా నీ పిచ్చిగాని? సుబ్బారావు పెద్దగా నవ్వాడు. అలా నవ్వకురా, మీ నాన్న ఇవ్వకపోతే ఇంకా మార్గమే లేదంటావా ఏమిటి అన్నాడు సత్యం. ఏమిటా మార్గం? ఆసక్తిగా అడిగాడు సుబ్బారావు. గ్రామాభివృద్ధికి సహకార బ్యాంకులు కుర్రాళ్ళకి లోన్ ఇస్తుంది చేసే వ్యాపారాన్ని బట్టి. ఆ సైకిళ్ళకు కూడా బ్యాంకు అప్పు ఇస్తుంది.
ఓ చిన్న కుర్రవాడి చేతి కింద వేసుకుంటే, ఓ 10 సైకిళ్ళు పెట్టుకుంటే ఖర్చులు పోను. నికరంగా రోజుకు 10-15 రూపాయలు లాభం ఉంటుంది. బ్యాంకీ అప్పు తీరగా నీకు మిగిలేది ఆ సైకిళ్ళు కొట్టును. వాళ్ళు హామీ అడుగుతారుగా, మా నాన్న కొన్నదంతా తను స్వార్థితం అనుకుంటాడు. నేను సైకిళ్ళు పెట్టుకుంటాను, పొలం కానీ భూమి కానీ హామీ ఇవ్వమంటే ఇస్తాడేమిటి? ఆయన ఎలాగో ఇవ్వడనే నాకు తెలుసు. ఆ కావలసిన హామీ ఏమిటో నేనిస్తాను. నువ్వా? సుబ్బారావు ఆశ్చర్యం ప్రకటించాడు. ఏ, నేను ఇవ్వకూడదా? పరిహాసంగా నవ్వాడు సత్యం. అది కాదురా, మీ నాన్న ఏమైనా అనుకోరా? ఏమీ అనుకోరు. పైకి నా మీద కేకలు వేస్తారే తప్ప నేను చేసే పనిలో తప్పు లేదని మా నాన్నకి తెలుసు. స్నేహితుడి కోసం ఆ పాటి చెయ్యలేరా? సత్యం, నీ రుణం ఎలా తీర్చుకోండ్రా? ఆనందం పట్టలేక చప్పున చేతులు పట్టుకున్నాడు. అప్పుడే ఏమైందని, నువ్వు షాపు పెట్టాలి, సైకిళ్ళు తెచ్చుకోవాలి, అప్పటికి ఒక పని పూర్తయినట్లు. పదా, మీ ఇంటికి వెళదాం. నేను రాను, వింకంగా అన్నాడు. కాస్తకి కుస్తకి పంతాలు పట్టింపులు పనికిరావురా. నువ్వు నిజంగా ప్రయోజకుడివైతే ఆ షాపులోనే ఉండి వండుకుని తిందువు గాని ఆ రోజు వచ్చే వరకు నువ్వు మీ ఇంటికి వెళ్ళవలసిందే. సత్యం చెప్పింది కూడా సమంజసంగానే కనిపించినా తండ్రికి తనకి జరిగిన సంఘర్షణతో ఆ ఇంటి వైపుకే కన్నెత్తి చూడకూడదనుకున్నాడు. కానీ ఇప్పుడు సత్యం చెబుతుంటే తనొక ఆర్జన పరుడు అయ్యే వరకు తను వెళ్ళక తప్పదు, అప్రయోజకుడు అని తిట్టినా పడవలసిందే. సుబ్బారావు ఆలోచించటం చూసిన సత్యం తన జేబులో నుంచి 10 రూపాయలు తీసి సుబ్బారావు చేతిలో ఉంచి ఇలా అన్నాడు. అంతవరకు నీ వాడకానికి ఉంచుకో సుబ్బారావు. త్వరలో సైకిల్ షాప్ గురించి ప్రయత్నం చేసి సాధిస్తాను. ఇంకా నీకు అవసరమైతే డబ్బు నన్ను అడిగి తీసుకో. ఒరే, ఇవన్నీ ఎలా తీర్చుకోవాలి? నన్ను ఇలా ఆదుకుంటున్నావు, వడ్డీతో సహా తీర్చుకుందుగానిలే. ఇంటికి వెళదాం పద. నువ్వెందుకులే సత్యం, నేను వెళతానుగా. నిజమా? నీ మీద ఒట్టు. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంచెంసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. చౌదరి హడావుడిగా లోపలికి వచ్చాడు. అన్నపూర్ణ, కమల, జానకి 3 చేటల్లో బియ్యాలు పోసుకుని ఏరుకుంటున్నారు. గాయత్రి వారికి కొంచెం దూరంలో నిలబడి బుచ్చికి తలదువ్వుతోంది. మామగారిని చూసి జానకి లోపలికి వెళ్ళిపోయింది. భర్త వెళ్ళిన పని ఏమైందని అన్నపూర్ణమ్మ కంగారు పడుతోంది. కానీ చౌదరి ఏమీ చెప్పకుండా వచ్చి వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు. వెళ్ళిన పని ఏమైందండి? దగ్గరకు వెళ్ళి అడిగింది అన్నపూర్ణమ్మ. ఏమవుతుంది? ఇవ్వాలా రేపు అంటూ తిప్పుకుంటున్నాడు ఆ శేషావతారం. ఇవ్వవలసిన దానికి కూడా బాధగానే ఉంది. ఎక్కువ వడ్డీ ఇస్తానన్న లక్ష్మయ్య ఏమాత్రం చోటు పెట్టడం లేదు. ఈ లక్ష్మయ్యను చూసి ఆ మునసబు కూడా నాంచుతున్నాడు. మరోచోట ప్రయత్నిస్తే వడ్డీ 4 రూపాయలన్నారు. అదే కాక ఏదైనా తనఖా పెట్టాలట. ఏదని అర్థం కాక అడిగిందో అన్నపూర్ణమ్మ. ఈ ఇల్లు కానీ ఆ 2 ఎకరాల మామిడి తోట కానీ మీ చాదస్తం కానీ అప్పు దొరుకుతుందనేగా లగ్నం పెట్టుకుని మరీ వచ్చారు? విసుగ్గా అడిగింది భర్తని. లగ్నం అని తల్లి అనేసరికి బియ్యం లోపల ఉంచే నెపంతో కమల లోపలికి వెళ్ళిపోయింది. అది చూసి గాయత్రి నవ్వుకుంది. శేషావతారం ఇస్తానంటూ రోజులు గడిపేస్తున్నాడు. వడ్డీ ఎక్కువైనా సరేనని లక్ష్మయ్య దగ్గరికి వెళితే ముందు ఇస్తానన్నాడు, ఇప్పుడు వెళితే లేదంటున్నాడు. అవసరం కదా అని ఆత్మాభిమానం చంపుకున్నా ఫలితం లేకపోయింది. చౌదరి నిట్టూర్చాడు. తొందరపడవద్దు అని నేను మీరు వెళ్ళేటప్పుడే చెప్పాను. ఎవరి మాటలో నమ్ముకుని లగ్నం పెట్టుకోవడం ఏమిటసలు? మీరేమి చేసినా తొందరపడులు చేస్తూ ఉంటారు, నెత్తి మీదకి తెచ్చుకుంటారు. సంబంధం మంచిదేనే, లంకంత మేడా కావలసినంత ఆస్తి. ఈ 10,000కి చూసుకుంటే ఇంత మంచి సంబంధం ఇంకా రాదన్న అభిప్రాయం కలిగింది. ఉన్న ఆస్తిని జప్తు పెట్టించాడు ఆ రాఘవయ్య. కొంత టైం ఇవ్వమని మరీ మరీ చెప్పాను. ఆ డబ్బు కట్టేస్తే వేలం అంటూ ఉండదు, కోర్టే రద్దు చేస్తుంది. అన్నీ ఒక్కసారే ముందుకు వచ్చాయి. 2 రోజులు ఉంది పెళ్ళి. ఇంటికి సున్నాలు, రంగులు, పప్పులు, పందిళ్ళు ఇవన్నీ అయ్యేటందుకు వ్యవధి ఏదండి? చేతిలో ఎర్ర ఏగాని లేదు. ఇప్పుడు ఏది దారి? స్త్రీ సహజమైన బాధతో అంది అన్నపూర్ణమ్మ. నాకు మాత్రం బాధ లేదంటావా? అవధానికి సంబంధించి సంగతి చెప్పగానే మెలిక వేసి పేరం పెట్టాడు. అవసరం కదా అని తక్కువకు అడుగుతున్నారు. ఆ శేషావతారం ఇవ్వవలసినది ఇస్తే డబ్బుకేమీ లోటు లేదని చెప్పు. అదేమిటండి, పొలం అమ్ముకుంటూ కూర్చుంటే మిగతా వాళ్ళు ఏమవుతారు? అవసరం ఉన్నా లేకపోయినా పొలం అమ్మి 100 ఎకరాలను 10 ఎకరాలు చేశారు. ఈ కాస్త కూడా ఉంచదలుచుకోలేదా? కోపంగా అంది. పొలాలు అమ్ముకుని నేనేమైనా తీరేస్తున్నానా ఏమిటి? ఎప్పటికప్పుడు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది. కనకయ్య ఏమన్నా ఇస్తాడేమోనని తిరిగి చూస్తాను.
లేదా తోటని ఒక విధంగా పేరం ఖాయం పరుచుకుని వస్తాను అంటూ కుర్చీలో నుంచి లేచిన చౌదరికి అలా చూస్తూ ఉండిపోయింది అన్నపూర్ణమ్మ. తోటని అమ్మేస్తున్నారనేసరికి గాయత్రి బాధ కలిగింది. వేసవి సెలవుల్లో తోటి పిల్లలందరినీ పోగు చేసుకుని మిషన్ పాయింట్ని ఏమార్చి గుడ్డ పీలకలన్నింటినీ తెచ్చుకుని తాటాకు బొమ్మలు చేసుకుని వాటికి చీరలు పంచెలు కట్టుకుని ఆడపెళ్లివారు మగపెళ్లివారు అంటూ బొమ్మలు పెళ్ళిళ్ళు చేసి ఆటలాడుకునేవాళ్ళు. బాల్యమంతా ఆ తోటలోనే గడిచిపోయింది గాయత్రికి. యుక్త వయసు వచ్చిన తోటలోకి వెళ్ళి తనే గోరింటాకు కోసి తెచ్చుకుని తల్లితో రుబ్బిచ్చుకుని పెట్టుకునేది. కడుల నిండుగా పారే నదిలాంటిదైతే కమల నిండుగా పారే నదిలాంటిదైతే గాయత్రి గలగలా పారే సెలయేరు లాంటిది. పలకరించని వాళ్ళను కూడా నిలబెట్టి తనే పలకరించడం గాయత్రికి అలవాటు. ఎప్పుడూ చిలిపితనంగా ఉండే గాయత్రికి రజస్వలైనా ఇంకా పసితనం వదలలేదు. తోటని అమ్మేస్తే తనకు గోరింటాకు ఎలా అన్నదాని గురించి ఆలోచిస్తున్నది. కానీ అమ్మటం దేనికన్నా ఆలోచన రాలేదు. బుజ్జికి తలదువ్వటం అయినా అలాగే నిలబడిపోయింది. వీధిలోకి వెళ్దామని పడుకుని లేచిన సత్యం దండం మీద ఉన్న చొక్కాని తీసివేసుకుని కుండీలు పెట్టుకోబోయేంతలో ఆ కుండీలు చాకలి ఉతుక్కి విరిగిపోయాయి. వేసుకుని చొక్కాను తీసి కోటిలో ఉన్న సూదిని దారాన్ని గుండీలని తెచ్చుకొని కుట్టుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే గాయత్రి వచ్చింది కూరగిన్నె పట్టుకుని. ఏమిటి బావా, దర్జీ పని చేస్తున్నట్లున్నావు అని అడిగింది నవ్వుతూ. ఈ మధ్యనే ఆ దర్జీ పని నేర్చుకున్నాను. ఎందుకో తెలుసా, నీకోసం అంటూ నవ్వాడు సత్యం. చిరిగిన జాకెట్లన్నీ నీ దగ్గరికే పంపుతాను, చక్కగా కుట్టి పంపుదువు కానీ అప్పా అంటూ సూది కుర్చుకున్న వేలి నోట్లో పెట్టుకున్నాడు సత్యం. మహా కోతలు నేర్చుకున్నాడట. నేర్చుకోవటం అంటే ఇదే కాబోలు. చేతకాని పనులు చేసి బాధపడకపోతే దర్జీకిచ్చి కొట్టించుకోకూడదు. అవునులే, సంపాదించుకునే వాళ్ళకి 10 పైసలు చూస్తూ ఖర్చు పెట్టడం కష్టంగానే ఉంటుంది మరి. మా సంపాదన ఏమున్నదిలే గాయత్రి, కోటికి గుడ్డకి వస్తోంది. అది చాలు కానీ మా భోజనాలు అయిన తర్వాత కూర తెచ్చావేంటి, పోనీ రాత్రికి తినకూడదు. సరే గాని ఆ చొక్కాని సూదిని ఇలా 5 నిమిషాల్లో కుట్టిస్తాను. సత్యం సూదిని చొక్కాని గాయత్రికిచ్చి ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. అలా గాయత్రిని చూస్తుంటే సత్యానికి ఎంతో సంతోషం కలగసాగింది. ఈ గాయత్రి తన గాయత్రి అయితే ఎంత బాగుండు అనుకున్నాడు మనసులో. కుండీలు కుట్టడం పూర్తి చేసి చొక్కాని సత్యానికి ఇచ్చేందుకు తలెత్తి చూసేసరికి తననే చూస్తున్న సత్యం చూపులతో కలిసేసరికి ఇద్దరూ తెల్లబోయారు. సత్యం కంగారు పడ్డాడు. కమల పెళ్ళిట తన కంగారుని కప్పు పుచ్చుకునేంత అడిగాడు. ఏం తెలియనట్లు అడుగుతావేంటి బావా, నాకెలా తెలుస్తుంది గాయత్రి మీ ఇంట్లోని విషయాలు. గాయత్రి ఏమీ మాట్లాడలేకపోయింది. సత్యం ఆవేదన అర్థమైంది. తన తండ్రికి అంతంత మాత్రపు వాళ్ళు కంటికి కనిపించరని గాయత్రికి తెలుసు. చలమయ్య మావయ్య తన అంతస్తు కంటే తక్కువ అన్న తేలిక భావం, తండ్రి మాట్లాడే ప్రతి మాటలోనూ వ్యక్తం కావటం కేవలం అవసరానికి డబ్బుకి మాత్రమే కబురు చేసే తండ్రి పద్ధతిని మనసులోనే నిరసించేది. మేనత్తతోనే 2 కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. నా ఒక్కగానొక్క కొడుకుది మీ బావ మీద కోపంతో దూరం చేసుకోవద్దు అన్నయ్య అని అత్తయ్య కన్ను మూసే ముందు తన తండ్రి దగ్గర కన్నీరు ఉంచుకున్నదని తల్లి అనేకసార్లు ఇతరులతో చెప్పి కన్నీరు ఉంచడం చూసిన గాయత్రికి ఎందుకనో మామయ్య అన్న సత్యం అన్న ఎంతో ఇష్టం. తల్లి ఇంట్లో ఏం కూర చేసినా మర్చిపోకుండా ఏదో ఒకవేళ తీసుకొచ్చి ఇవ్వటం గాయత్రికి అలవాటు. అలవాటులో ఎలాంటి పొరపాటు రానివ్వదు. పెళ్లి హడావుడి అలసట మరదల మొహంలో ఏమాత్రం కనిపించటం లేదు అన్నాడు సత్యం. మరదళ్ళు పందిళ్ళు వేయటం నాకు వచ్చా, గోడలకి సున్నాలు తలుపులు దర్వాజాలకి రంగులు వేయటం ఇవన్నీ నాకేం వచ్చని అన్నింటికీ పనివాళ్ళున్నారుగా, ప్రత్యేకించి నేను చేసే పనులు నాకేమీ కనిపించడం లేదు బావా అంది నవ్వుతూ. అవునులే, మీ అక్క చెల్లెలు సుకుమారుడు ఏ పని చేత కాదు, డబ్బున్న వాళ్ళు ఏమీ చేయకపోయినా జరిగిపోతుందిలే. అపో, ఎందుకు అంత నిష్ఠూరం, మాకంటే ఎక్కువ ఆస్తి నీకేనా ఉన్నది బావా, అయినా ఇప్పుడు నీకేం తక్కువైందని. తక్కువైందేమిటో నీకే తెలుసు మరదలా అంటూ గాయత్రి భుజం మీద చెయ్యి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు సత్యం. సత్యం చేతులను దూరంగా నెట్టి దూరంగా వెళ్ళి కూర్చుంది. నీకేం తక్కువైందో నాకేం తెలుస్తుంది బావా, ఇందా ఈ షర్టు వేసుకో. తన భుజం మీద ఉన్న షర్టును తీసి సత్యానికి ఇచ్చింది గాయత్రి. సత్యం చొక్కా సగం తొడిగిన వాడల్లా ఆగిపోయి గాయత్రి వైపు చూస్తూ కొంచెం సహాయం చేయవు అని అడిగాడు. ఏయ్ బావా, నీ వరుస ఏమీ నచ్చటం లేదు, నీకు కుండీలు కుట్టించి ఇచ్చింది కాక
నీకు చొక్కా తొడగాల, నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు బావా అని అంతలో నేను నాలుగు కరుచుకుని సిక్కుతో రెండు చేతులతో కళ్ళు మూసుకుని లేచి బయటికి పరిగెత్తపోయి కొమ్మల్లోనే ఎదురైన చలమయ్యను ఢీకొన్నది గాయత్రి. ఏమిటమ్మా ఆ పరుగు, నెమ్మదిగా నడవకూడదు, దెబ్బ తగిలితే, చిరునవ్వుతో కూడిన మందలిప్పుతో అన్నాడు గాయత్రిని పట్టుకుని. మరేం లేదు మామయ్య, బావా బావే అని సత్యం ఒక వేలు పెట్టి చూపించింది. అంతలోనే పరిగెత్తికెళ్ళిపోయింది గాయత్రి. తండ్రిని చూసి సత్యం సిగ్గుపడిపోయి గబగబా చొక్కా తొడుక్కున్నాడు. కొడుకు వంక తీక్షణంగా చూసి అంతలోనే తనను తాను సమాధానపరుచుని లోపలికి వచ్చి మంచం వాల్చి కూర్చున్నాడు. షర్టు గుండీలు పెట్టుకుని మూలన ఉన్న కర్ర తీసుకున్నాడు. చూసావా సత్యం, మీ మామయ్య మీ మామయ్య మీ మామయ్య అని అనందే మీకేవి తోచదలాగున్నది మామ దాన్న. నీకు బావైన తర్వాతే కదా నాకు మామయ్య అయినది, కొంచెం అసహనంగానే అన్నాడు. చౌదరి అంటే నీకు చాలా ఇష్టం కదా, మీ మామయ్య తరఫున మున్సబుతో తగువ పడ్డావట, అందుకని అంటుంటాను. ఎంత ఊరికి మున్సబు అయితే మాత్రం తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటాననుకున్నారా నాన్న? అసలు మామయ్య అంతస్తు ఎక్కడా, ఆ మున్సబు అంతస్తు ఎక్కడా, అన్ని మాటలు అంటాడా? మనలో బలహీనత ఉంటే ఎవరైనా అంటారుగా. శిస్తు కట్టలేని వాడు హరిదాస్కి 116లు ఇవ్వటం, ఎంత వడ్డీ అయినా సరే 10,000 కావాలని ఇల్లు తిరుగుతున్నాడు. శక్తికి మించిన పనులకు వెళ్ళటం దేనికి, వారం రోజులు పెళ్లి ఉంచుకుని అప్పు కోసం ఊరి మీద పడ్డాడంటే ఆ శేషావతారం ఇవ్వాల్సింది, ఇవ్వలేదన్నమాట. నీ మామయ్య ఇవ్వాలంటాడు, ఆయనేమో నేను ఇవ్వవసరం లేదని అంటాడు. నాకేం లేక ఈ చౌదరి దగ్గరికి తీసుకున్నాను అంటున్నాడు. నిజం ఆ పరమాత్మకే తెలియాలి. మామయ్య అబద్ధం ఆడతాడంటారా, సత్యానికి కోపం వచ్చింది. పరిస్థితులను బట్టి అదే చేయవచ్చును, అదేమంత బ్రహ్మ విద్య అని. మీరు మరీను నాన్న, మామయ్య ఎలాంటి వాడో మీకు తెలియదు, తెలుసురా తెలుసు. 25 సంవత్సరాల నుంచి కాచి వడబోసానురా. మీ అమ్మ ముఖం చూసి ఆయన నా ఎడచూపిన అమానుషాన్ని సహించాను. సమయం వస్తే రాక్షసుడుగా మారతాడు, దయాధర్మం గల మనిషిగాను కనిపిస్తాడు. సత్యానికి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. బయటికి వెళ్ళిపోయి తండ్రి ఇంకేమైనా చెప్తాడేమోనని ఆగిపోయాడు. 10,000 కట్నం ఇస్తానని కమల పెళ్లి చేయబోతున్నాడు దుర్మార్గుడు. డబ్బు దొరక్కపోతే కమల పెళ్లి ఆగిపోవటమేగా, ఎలాగో ఏమిటో చలమయ్య తనలో తనే స్వాగతంగా అనుకుని పళ్ళు పటపట నూరుకోసాగాడు. ఒక ప్రక్క మామయ్యను తిడుతూనే అంతలోనే ఆ మామయ్య గురించి ఇంత బాధగా ఆలోచిస్తున్నాడేమిటి, సత్యానికి ఎంతకీ అర్థం కాని సమస్యగానే ఉండిపోయింది. ఇంకా పెళ్లి 2 రోజులు, ఆ రోజు ఈ రోజు తీసివేస్తే 5 రోజులున్నది. అంతవరకు పందిరి లేదు, పనులు కాలేదు. ఆ శంకరంగాడికి కోడి పందాలు 3 ముక్కలాట తప్పితే బాధ్యత ఏమాత్రం లేదు. అదేవని కొడుకుని మందలించాడు. తనే పదులు పెట్టి పేకాటాడుతాడు. కొడుక్కి ఏమని చెప్తాడు, ఓర్పు గల ఇల్లాలు అన్నపూర్ణ కాబట్టి వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా ఉన్నది. మరో ఆడది అయి ఉంటేనా, ఎవరితోనో చెప్పుకున్నట్లు అంటున్నాడు చలమయ్య. అదేమిటి నాన్న, మామయ్య అంటే అసహించుకుంటూ ఉంటావు, మరలా అంతలోనే జాలి పడిపోతావు. అసలు నీ మనసులో ఉన్న అసహ్యం రహస్యమేమిటి? నిజంగా మామయ్య మీద ప్రేమాభిమానాలుంటే 20,000 సహాయం చెయ్యి అన్నాడు. పరధ్యానంలోంచి తేరుకుని, ఏమిటి నేను బాధపడుతున్నానా? లేదే లేదు. నువ్వు పొలం వెళ్ళి పచ్చగడ్డి కోసి పడమర వైపు పొలం నుంచి మొదలు పెట్టుకుని పెట్టమని నాగన్నకు చెప్పు. పచ్చగడ్డి కోత పడమర వైపు పొలం నుంచి మొదలు పెట్టమని నాగన్నకు చెప్పు అంటూ మంచం మీద పడుకున్నాడు. ఏమీ అర్థం కాని వాడిలా 2 క్షణాలు తండ్రి వంక చూసి బయటికి వెళ్ళిపోయాడు సత్యం. మామిడి తోటను తనఖాగా రాయించుకుని శ్రీను తండ్రి చంద్రయ్య 12,000 ఇచ్చాడు చౌదరికి. సమయానికి డబ్బు దొరికినందుకు ఎంతో సంతోషించాడు. తాను అసలు పెళ్లి చెయ్యలేనని చెప్పుకున్న ఈ ఊరి వాళ్ళు కళ్ళు చెదిరిపోయేలాగా కమల పెళ్లి అత్యంత వైభవంగా చేస్తాను, నాకంటే గొప్పగా ఎవరూ చేయలేనంత ఘనంగా చేయిస్తాను ఏర్పాట్లు. వీళ్ళ కళ్ళు కుట్టి ఏడవాలి. ఈ పెళ్లి కాస్త అయిన తర్వాత ఆ శేషావతార సంగతి ఆలోచించాలి. ఆ సాయంత్రమే పట్నం బయలుదేరి వెళ్ళిన చౌదరి మరోరోజు ఇంటికి వచ్చాడు. 10 మంది మనుషుల్ని వెంట పెట్టుకుని ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయసాగారు. చివరికి పెళ్లి రోజుకి ఆ వీధిలో బ్రహ్మాండమైన షామియానా వేయించాడు. ఆ వైపు ఈ వైపు అడ్డం కట్టించాడు. లోపల భోజనాలు కూడా షామియాలతోనే వేయించాడు. 100 టేబుల్స్, కుర్చీలు పట్టేటట్లు
వంటవాళ్లను వడ్డించేవాళ్లను కూడా పట్నం నుంచే పిలిపించాడు. కళ్యాణ మండపం ఆధునిక పద్ధతిలో నిర్మించేవారిని రప్పించాడు. మోటార్ పెట్టించి మొత్తం అందరికీ కరెంటు సప్లై అంతటికీ కరెంటు సప్లై చేయించాడు. ఇంత ఆర్భాటంగా గొప్పగా చేయటం ఒక్క చాదురికే చేతనవును, ఈ విధంగా చేయటం మనకేవి చేతనవును అని గ్రామస్తులు వింతగా చెప్పుకోవటం చౌదరికి గర్వకారణంగా ఉంది. పట్నం సంబంధం అక్కడే ఆస్తికి వారసుడు. వాళ్ళకి చేసే మర్యాదకి ఏమాత్రం భంగం కానివ్వకుండా చూసుకోగలిగితే తనకదే 10,000. అందుకే ఘనంగా ఉంటుందని సన్నాయి మేడం వద్దని పట్నం నుంచి బ్యాండ్ మేడం తెప్పించాడు. శుభలేఖలను అందంగా అచ్చు వేయించి ఇంటి చాకలతో అందరికీ పంపించాడు. ఎవరికీ తానై స్వయంగా వెళ్ళి పిలవలేదు, కొడుకును కూడా పంపలేదు. వచ్చిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేరనిపించింది చౌదరికి. తనసలు పెళ్లి చెయ్యలేడని వీళ్ళందరూ హేళన చేశారనే కోపంతో శుభలేఖలు మాత్రమే పంపించి ఊరుకున్నాడు. ఆ రోజు రాత్రికి లగ్నమనగా సాయంత్రమే గాయత్రి జానకి కంచి పట్టు చీరలు కట్టుకుని బ్యాండ్ మేడం వెంటకి రాగా ఇంటింటికి వెళ్ళి ఆడవారికి బొట్టు పెట్టి ఆ రాత్రికి లగ్నం దగ్గరికి భోజనాలకి పిలిచారు. సాయంత్రం 6 గంటలకంతా రాజగోపాలం భాస్కరన్ పురోహితుడు వెళ్ళి పెళ్లి దగ్గరకు కావలసిన సామాను, పెళ్లి కూతురికి పెట్టవలసిన బంగారం బట్టలు ఒక పెట్టికి పెట్టుకుని చిన్నకారులో వచ్చారు. స్నేహితులు బంధువులు టూరిస్టు బస్సులో వచ్చారు. వయసు మళ్ళిన వారు మినహా మిగతా కుర్రకారు బెల్ బాటమ్ ప్యాంట్లు, హిప్పీ జుట్టులతో, ఎడమ చేతికి ముంజేతికి ఉండే వాచీలు కుడి చేతికి ముంజేతికి చేరటం వింతగా ఉంది ఎర్ర కుర్రవాళ్ళకి. అందరికీ విడిదింట్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయించాడు చౌదరి. వడ్డనాల దగ్గర మీ మిత్రులు 4 వచ్చి నిలబడి అందరికీ వెంట వెంటనే అందేటట్లు చూసుకోండి అని సత్యానికి, శ్రీనుకి, సుబ్బారావుకి, గోవిందుకి ప్రత్యేకించి చెప్పాడు చౌదరి. ఇలాంటి కార్యాలకి యువకులే ఎక్కువ ఓర్పు వహించగలరని చౌదరికి తెలుసు. శంకరాన్ని విడిదింట్లో దిగిన మగపెళ్లి వారికి ఏ టైంకి ఏం కావాలో చూసి అందించే ఏర్పాటు చేసేందుకు పురమాయించాడు. రాజగోపాలం కర్ర ఆసరాతో కుంటుతూ నడవటం చాలామందికి వింతగొలిపింది. ఆ పెళ్లి వేడుకలు చూసేందుకు జనం విరగబడిపోయారు. ఒక ప్రక్క భోజనాల హడావుడి, మరోపక్క లగ్నానికి టైం అయిపోవటం. లగ్నం దగ్గర పంచికట్టుకోవాలని పురుహోయితుడు, నాకు చేత కాదని భాస్కరం చాలాసేపు వాదులాడుకున్న తర్వాత రాజగోపాలం కల్పించుకోక తప్పలేదు. కాసేపు భాగ్యానికి ఏమైపోయింది తమ్ముడు, ఈ కాసేపైనా పెద్దలు చెప్పినట్టు వినాలి తప్పదు అన్నాడు చిరునవ్వుతో. నాకు కట్టుకోవడం చేత కాదే, నడవటం అంతకంటే చేత కాదు అన్నయ్య. పంచికట్టుకుని మాత్రం కడితేనే పెళ్ళైనట్లా, ప్యాంటు వేసుకుని కడితే పెళ్లి కానట్టా అని అడిగాడు విసుగ్గా. మన ఆచారాలు కొన్ని మనకి ఉన్నాయిగా తమ్ముడు, ఇది కాస్త పల్లెటూరు కాబట్టి వాటికే విలువ ఇవ్వటం ధర్మం. ఇదంతా చూస్తూ ఉన్న సత్యం దగ్గరికి వచ్చన్నాడు. చూడండి భాస్కరం గారు, నేను మీకు పంచకట్టు కడతాను, నాకు చేతనవును. ఎవరు నువ్వు అన్నట్టుగా భాస్కరం ఏగాదిగా చూశాడు సత్యాన్ని. అది గ్రహించి చిరునవ్వుతో అన్నాడు, చౌదరి గారు నాకు మేనమామవుతారు. రాజగోపాలం ఆశ్చర్యంగా సత్యం అక్క చూశాడు. సరిగ్గా భాస్కరం వయసే ఉన్నాడు. మంచి రంగు కాక మనిషి కాకపోయినా ఒడ్డు పొడుగు చూసేందుకు నిండుగా చక్కగా ఉన్నాడు. ఇలాంటి మేనల్లుడిని ఉంచుకుని కమలను భాస్కరానికి ఇచ్చి చేయటంలో చౌదరి గారి ఉద్దేశం ఏమై ఉంటుంది? ఒకవేళ ఇతనికి పెళ్ళైపోయిందేమో, వివరాలు నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి. భాస్కరం అంగీకారంతో సత్యం పంచి కట్టుకోసాగాడు. మీకు పెళ్ళైందా సత్యం గారు అని అడిగాడు రాజగోపాలరావు. ఇంకా లేదండి, చిరునవ్వుతో సిగ్గుపడుతూనే జవాబిచ్చాడు. చదువుకుంటున్నారా? మా ఊరి పిల్లలు ఎలిమెంటరీ స్కూల్తోనే నా చదువు పూర్తయిపోయిందండి. నాన్నగారు ఒక్కరే వ్యవసాయం చేయలేకపోతుంటే చిన్న వయసులో సహాయపడేవాడిని, ఇప్పుడు నేనే వ్యవసాయం అంతా చూసుకుంటున్నానండి. చాలా మంచి పద్ధతి మీది, స్వయం కృషి అంటే అంతే. మరి మీకేమాత్రం భూమి ఉన్నది? 10 ఎకరాలు మాగాని 2 పంటలు వరి పండుతుంది, మిగతా 8 ఎకరాలు మెట్ట సాగు, 1 పంట వరి పండుతుంది, 2వ పంట కింద కంది కానీ జనుము కానీ వేస్తాం. ఆహా, మావయ్య అంటున్నారు ఏ వరుస ప్రకారం? మా అమ్మ, ఆయన చెల్లెలు. రాజగోపాలం ఆ జవాబుకి సంతృప్తి పడ్డాడు. భాస్కరానికి పంచకట్టడం కూడా పూర్తయింది. థ్యాంక్స్ అన్నాడు భాస్కరం చిరునవ్వుతో. అతనన్న మాట ఏంటో అర్థం కాని సత్యం ఓ క్షణం అలాగే చూస్తూ ఉండిపోయి అంతలోనే తేరుకుని చిరునవ్వుతో, నేనేమీ కష్టపడిపోవటం లేదండి, మీరిప్పుడు పంచకట్టులో ఎంతో అందంగా ఉన్నారు అన్నాడు సత్యం. అతని నిష్కళంకమైన మనసులోనే హర్షించుకున్నాడు. లగ్నం టైం అయిందంటూ పురోహితుడు కేకలు వేస్తుంటే భాస్కరం ముందు వెళ్తుంటే, ప్రజాభజంత్రిలు వెనక వస్తుంటే సత్యం గబగబా పాంకోళ్ళు తీసుకొచ్చి భాస్కరం కాళ్ళ దగ్గర ఉంచాడు. ఏమిటివి తెలియక అడిగాడు భాస్కరం. పాంకోళ్ళు అంటారండి,
వీటి మీదే వెళ్ళి పీటల మీద కూర్చోవాలి. హై హీల్స్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటిని తీసుకుని ఎలా నడిచేది సత్యం గారు? భాస్కరం కంఠస్వరంలో విసుగు ధ్వనించింది. ఇది మన ఆచారం బాబు, వేసుకోండి అన్నాడు పురోహితుడు. ఏమి ఆచారాలో ఏమిటో, హాయిగా ఇవన్నీ లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోయేది. రవ్వంత విసుగు ధ్వనించింది. రాజగోపాలం చిరునవ్వుతో భాస్కరాన్ని వారిస్తూ, కాస్తకి కూస్తకి చిరాకు పడితే ఎలా తమ్ముడు? ఇక్కడ నుంచి కారు దగ్గరికి 10 గజాలు నడవటం, మరలా కారు దిగిన తర్వాత అంతే నడవటం, ఇంత దూరం నడవటం కూడా కష్టం అనుకుంటే ఎలా? ఈ కాసేపైగా ఏ వేడుకలు జరిగినా అన్నాడు. ఆ వేడుకలు అటు వేడుకలు, ఇవన్నీ చాదస్తాలు, మూర్ఖత్వాలు అన్నాడు భాస్కరం అతి కష్టం మీద పాంకోళ్ళు తొడుక్కుంటూ. ముక్కోపి అయిన ఈ భాస్కరాన్ని కట్టుకుని కమల ఏమాత్రం సుఖపడలేదు. అసలే మెత్తటి మనసు గల కమల, పట్టణంలోని కాపురమని, కుర్రవాడు అందంగా ఉన్నాడని మామయ్య మోజిపడి ఉండాలనుకున్నాడు సత్యం బాధగా. భాస్కరుడు 2 అడుగులు పాంకోళ్ళతో నడిచి ఆ తర్వాత నడవటం చేతకాక కోపం వచ్చి విసుగ్గా వాటి వేద నుంచి దిగి ఒక కాలితో వాటిని విసురుగా దూరానికి తోసేశాడు. అది చూసిన రాజగోపాలం సత్యం ఒకరినొకరు చూసుకుని ఎంతగానో బాధపడ్డారు. చుట్టూ ఉన్న జనం కూడా ఆ హఠాత్ పరిణామానికి విస్తుపోయారు. చౌదరి కొండను త్రవ్వి ఎలుకలు పట్టి తెచ్చినట్లు వెతికి వెతికి చివరికి 10,000 కట్నంతో ముక్కు మీదే కోపం ఉండే అల్లుండి తెచ్చుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది అనుకున్నారు అంతా. పెళ్లి దగ్గర నిలబడి ఉన్న సత్యాన్ని భోజనాల దగ్గర నిలబడి చూడమని చౌదరి పంపేశాడు. భోజనాల దగ్గరికి వెళ్లేసరికి ఎవరు బంధువులో ఎవరు బయటి వాళ్ళో తెలియక అంతమంది కుర్చీలను ఆక్రమించుకున్నారు. ఎంతోమంది ఖాళీ అయ్యేంత వరకు అక్కడే నిలబడితేనే తప్ప తమకి భోజనం దొరకదని నిలబడిపోయారు. ఇక్కడ ఎలా జరుగుతుందో ఆశ్చర్యకరంగా చూడటానికి వచ్చిన వాళ్ళు బంధువుల కంటే ఎక్కువగా ఉన్నారు. పిల్లలందరూ బయట పందిరిలో ఉన్న గ్రామఫోన్ దగ్గరికి చేరి వారి వారికి ఇష్టమైన రికార్డులు చేయించుకుంటున్నారు, వేయించుకుంటున్నారు. బుజ్జి మాత్రం పందిరిలో భోజనం దగ్గర అందరి గ్లాసుల్లోకి మంచినీళ్లు నింపుతున్నాడు. పెళ్లికొడుకు విడిదింట్లో దిగగానే పరుగును వెళ్లి చూసొచ్చాడు. ఎర్రగా బారుగా ఉన్నాడని చూసి వచ్చి గాయత్రి చెవిలో చెప్పాడు. తర్వాత పెళ్లికొడుకు ఇన్షర్ట్ వేసుకుని ఉండటం చూసి తను కూడా నిక్కర్లోనికి షర్టును దోపుకుని నిక్కర్ జారిపోకుండా పెళ్లికొడుకు బెల్ట్ పెట్టుకున్నాడు తనకు లేదుగా అని. అందుకని 2 పిన్నీసులు షర్టుకి నిక్కరికి కలిపి పెట్టేసుకున్నాడు. అది చూసి గాయత్రి నవ్వుకుంది. ఇంకా పర్వాలేదనుకుని చెంబు తీసుకుని మంచినీళ్ళని నింపుకుని గ్లాసు నింపేందుకు టేబుల్స్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటి వరకు అలసిపోయి ఉన్న గాయత్రికి ఆకలిగా ఉన్న కమల దగ్గర జానకి ఉన్న పన్నీరు బుట్టు పట్టుకుని తిరుగుతుంటే రాజగోపాలం గాయత్రిని చూస్తూ ఉండిపోయాడు. పెళ్లి పందిరిలోని అలంకరణ, భోజనాల ఏర్పాటు తండోపతండాలుగా విరగబడి పెళ్లిని చూస్తున్న జనం చౌదరి గారికి ఎంత పలుకుబడి ఉన్నదో, ఆయన ఎంత దర్జాగల వ్యక్తో రాజగోపాలనికి ఇట్టే అర్థమైంది. పర్వాలేదు, భాస్కరం మంచి చోటు నుండే భార్యను తెంచుకుంటున్నాడు. కమల కాపురానికి వస్తే భాస్కరం తన అలవాట్లన్నీ మానుకుంటాడన్న ఆశాభావం రాజగోపాలానికి కలిగింది. పనివాళ్లు టేబుల్స్ శుభ్రం చేస్తుండగా సత్యం విడిదింటికి వచ్చాడు. భోజనానికి మగపెళ్లి వారి తరఫున ఇంకెవరైనా ఉన్నారేమో పిలుచుకు వెళదామని వచ్చాడు. కొంతమంది పేకాట మహాదీక్షగా ఆడుతున్నారు. ఇద్దరి మధ్య పకోడీల ప్లేట్లున్నాయి. మరొకతను సీసాల నుంచి బ్రాందీ గ్లాసుల్లోకి వంచి ఎవరికి కావలసి వస్తే వారికి అందిస్తున్నాడు. ప్రక్కనే కూర్చుని ఆటను చూస్తున్న శంకరం అటూ ఇటూ చూసి చప్పున ఓ గ్లాస్ అందుకుని ఒక్కసారి నోట్లో పోసేసుకున్నాడు. ఏమీ తెలియనట్లు పకోడీలు తీసుకుని తినసాగాడు. అది చూసిన సత్యానికి కోపం పరలిపోయింది. ఎంత హీనానికి దిగజారిపోయాడనుకుంటూ దగ్గరికి వెళ్లటంతో మరొక గ్లాస్ అందుకోబోతున్న శంకరం చెయ్యిని గట్టిగా పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లేచి దూరంగా పెరటి తొట్టులోకి తీసుకెళ్లాడు. ఆట మహజోరుగా సాగిపోతున్నది బావా, ఎందుకిలా లాక్కొచ్చావు అని అడిగాడు విసుగ్గా. ఒక ప్రక్క చెల్లెలు పెళ్ళవుతుంటే పెళ్లి పందిరిలోకే వెళ్ళలేకపోయావు, ఇటు భోజనాల దగ్గర నిలబడి మంచి చెడు చూడకుండా పరాయివాడిలాగా పేకాటి దగ్గర కూర్చుని వినోదం చూస్తున్నావంటే అదీ కాదు, దర్జాగా భ్రాంతి తాగుతున్నావా? సిగ్గేయటం లేదు? సిగ్గా? ఎందుకు బావా, నాటుసారా తాగి విసిగెత్తిపోయింది. బస్తీ సరుకు కదా, రుచిగా ఉంటుందని ఓ అరగ్లాసు తాగాను. అంతేగా, అంతమాత్రానికే సిగ్గు అని ఎక్కువ అని మాట్లాడుతున్నావు? చచ్చా, నాకంటే నువ్వు 1 సంవత్సరం పెద్దవాడివైపోయావు కాబట్టి బ్రతికిపోయావు. నీలాంటి అసమర్థుడైన కొడుకును కన్న మావయ్య ఎంత దురదృష్టవంతుడో ఇప్పుడే అర్థమయ్యింది. నోరుని కాస్త కడుక్కుని పెళ్లి దగ్గరికి రా అన్నాడు సత్యం. మీరంతా లేరేమిటి? ప్రత్యేకించి నేనే అక్కడ నిలబడాలా ఏంటి? నన్ను వదులు బావా, గుజ్జుకున్నాడు శంకరం. నీ బుద్ధి ఇలా వక్రించిందేంటి బావా? మందు రుచి నీకేమి తెలుసులే బావా. నీకెంతసేపు బంధువులు మర్యాదలును? నువ్వు ముందు పెళ్లి పందిరిలోకి వెళ్తావా లేక మెడపట్టి గెంటుకు వెళ్ళమ
వెళ్ళమంటావా? సత్యం రౌద్రాకారం చూసిన శంకరం భయపడిపోయాడు. అన్నంత పని చేస్తాడన్న భయమూ కలిగింది. కాళ్ళు తడబడుతున్నా, మాట పుత్తగా వస్తున్నా, కళ్ళు తిరుగుతున్నా, అలాగే నాలుగడుగులు వేసి తూలి పడబోతుంటే తొందరగా సత్యం పట్టుకున్నాడు. ఈ అవతారంతో పెళ్లిపందిరిలోకి వెళ్తే నవ్వేది శంకరాని కాదు, మావయ్యని అని శంకరాన్ని కొట్లషావుడి వైపు తీసుకెళ్లాడు. గోడవారుగా నిలబెట్టి ఉన్న నులక మంచం తీసుకొచ్చి కాల్చి అందులో పడుకోబెట్టి, ఇక్కడి నుంచి కదిలావా, ఇంకేవీ లేదు బావా అన్నాడు. అప్పటికే శంకరానికి స్పృహ పోయింది. తనలో తానే కొనుక్కుంటూ మంచంలో పడుకుంటుపోయాడు శంకరం. సత్యం ఎంతో బాధపడుతూ తిరిగి భోజనాల దగ్గరికి వచ్చాడు. అతని మనసంతా వికలమైపోయింది. పెళ్లి కొడుకును చూసి కమలకి సరైన జోడీ కలవాడినని బామయ్య తీసుకొచ్చాడని ఎంతో సంతోషపడ్డాడు. కానీ తోటని భద్రయ్య గారి దగ్గర తనఖా పెట్టి డబ్బు తెచ్చి పెళ్లి జరిపించుతున్నాడని తెలిసిన రోజున బాధపడలేదు. కానీ శంకరం బాధ్యత లేకుండా తాగి పడుకుంటే ఎంతో బాధ కలిగింది. అన్నీ మామయ్య ఒక్కడే సమర్థించుకోవాలంటే ఎంత కష్టం. ఒక్క కొడుకైనా మామయ్యకి సుఖం లేదు, కానీ కష్టమే ఎక్కువ అన్నదే సత్యం బాధ. భాస్కరం కమల మెడలో మూడుముళ్ళు వేసిన అనంతరం పెద్దలందరూ లేచి అక్షింతలు వేశారు. నలుగురితో పాటే శుభలేఖ పంపాడు కాబట్టి ఆ నలుగురితో పాటే అక్షింతలు వేసి చలమయ్య లేచినవాడు మరలా కుర్చీలో కూర్చోకుండానే పందిరి బయటికి వెచ్చి దొడ్డిదారిన వెళ్ళబోతున్న చలమయ్యను అన్నపూర్ణ చూసి తొందరగా దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, ఏమ్మా? దొడ్డి తలుపు తెరవబోయిన చలమయ్య ఆగి వెనుతిరిగి అన్నపూర్ణకి ఎదురుగా నిలబడ్డాడు. ఫోన్ చేయకుండానే వెళ్ళిపోతున్నారేంటన్నయ్య? భోజనమా? తినకుండానే కడుపు నిండిపోయిందమ్మా. లగ్నం 9 గంటలకే అవటం వల్ల భోజనాలకి ఎవరు వస్తున్నారో ఎవరు రావటం లేదో చూసుకునే వేలు కూడా లేకపోయిందన్నయ్య. ఇందులో ఏముంది లేదమ్మా, నాకు మర్యాద చేయటం లేదని నేనేమీ బాధపడటం లేదమ్మా. నలుగురితో పాటు కూర్చుని తినేటందుకైనా అర్హత ఉండాలి కదమ్మా. మీ మాటలు నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య. పరాయి వాళ్ళలాగానే మాట్లాడుతున్నారు. అవునమ్మా, మా బావకి నేను పరాయివాడినేగా. మీ ఆడబిడ్డ చనిపోవటం నా దురదృష్టం అని అది అని అదృష్టం కూడాను. నాలాంటి పేదవాడి నీడను, అర్హత లేని వ్యక్తి ఉనికిని కూడా భరించలేని మా బావ జగన్నాథం గురించి ఎన్ని అమ్మా నేను బాధపడేది. మీ బావ చాదస్తం మీకు తెలియంది కాదుగా అన్నయ్య. అన్నపూర్ణ సమర్థించేందుకు ప్రయత్నించసాగింది. పిల్లనిస్తానని మా బావ అడక్కపోయినా, నీ పిల్లని నా కొడుక్కి ఇచ్చి చెయ్యమని నేరుగా అడిగినా కాదన్న మా బావ అంతస్తుకి నేను తగ్గకపోవటమేగా అమ్మా. పోనీలే, మా సత్యం కంటే యోగ్యుడైన వ్యక్తినే అల్లుడిగా పొందిన మా బావ చాలా అదృష్టవంతుడమ్మా. చాలమ్మా ఈ మర్యాద అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు చలమయ్య. స్థాణువులా నిలబడిపోయిన అన్నపూర్ణ దగ్గరికి జానకి వచ్చింది తొందరగా. మీరిక్కడున్నారా అత్తయ్య? మరో అరగంటకి వర్షం వచ్చేస్తుందట, అంపకాలు పూర్తి చేసుకుని విడిగంటికి తీసుకెళ్ళిపోతారట కమలను. త్వరగా రండి, తొందర చేసింది జానకి. అన్నపూర్ణ నెమ్మదిగా పెళ్లి పందిరిలోకి వెళ్ళింది. అప్పటికే అంపకాలకని పందిరి మధ్యలో మంచం వేసి మంచం మీద తెల్లటి దుప్పటి పరిచారు. వధూవరులిద్దరూ ఒకరికెదురుగా మరొకరిని కూర్చోబెట్టారు. అప్పగింతలకి భాస్కరం తరఫున ఒక్క రాజగోపాలం తప్ప మరెవ్వరూ లేరు. కమల చేతులను పాలల్లో ముంచి తీసి రాజగోపాలం చేతుల్లో ఉంచుతున్న అన్నపూర్ణమ్మకి కన్నీరు ఆగలేదు. చౌదరి మగవాడు కాబట్టి కొంత నిగ్రహపరుచుకున్నాడు. అది చూసిన రాజగోపాలానికి మనసు ద్రవించిపోయింది. మీరేమీ బాధపడకండమ్మా, కన్నబిడ్డ కాకపోయినా బిడ్డగా చూసుకోగలనని మాట ఇస్తున్నాను అన్నాడు దగ్గరికి వచ్చి. ఇంకా మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీ బిడ్డే కానీ మా బిడ్డ కాదుగా బాబు, కన్నీరు తుడుచుకుంటూ అంది అన్నపూర్ణమ్మ. అన్నగారి మాటలు భాస్కరానికి రుచించలేదు. చిటపటలాడిపోతున్నాడు. అంత కన్నీరు మున్నూరుగా ఏడవకపోతే కూతురికి పెళ్లి చేయకుండా ఇంట్లోనే ఉంచుకోవలసింది అనుకున్నాడు విసుగ్గా. తల్లి ఏడుస్తుంటే గాయత్రికి కూడా ఏడుపొచ్చింది. పిల్లని ఇస్తానని మా బావ అడక్కపోయినా, నీ పిల్లని నా కొడుక్కిచ్చి చేయమని నేనుగా అడిగినా కాదన్నా మా బావ అంతస్తుకి నేను తగ్గకపోవటమేగా అమ్మా. మా సత్యం కంటే యోగ్యుడైన వ్యక్తినే అల్లుడిగా పొందిన మా బావ చాలా అదృష్టవంతుడమ్మా. చాలమ్మా ఈ మర్యాద చలమయ్య అన్న ఒక్కొక్క మాట అన్నపూర్ణ మనసులు కలిచి వేసింది. తన భర్త తప్పు చేశాడేమో, సత్యం బంగారం లాంటివాడు, చదువు ఒక్కటే లేదు కానీ ఏ విషయంలోనూ దేనికి తీసిపోడు. ఈ పెళ్లి కొడుకు ఎప్పుడూ రుసరుసలాడుతూనే ఉన్నాడు. మేనరుడిని కాదనుకుని బయటికి వెళ్ళినందుకు విధి మరోలో చూడదు కదా. 10,000 కట్నానికని తెచ్చిన డప్పు పెళ్లి ఖర్చులకే సరిపెట్టేసిన భర్త వైపు భర్త వైఖరి ఏమిటో అన్నపూర్ణమ్మకి అంతుపట్టలేదు.